హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తరపు నుంచి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఫీల్డ్స్లో ఐటీఐ కంప్లీట్ చేశారో వారికి సంబంధించి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ బిహెచ్ఎల్ వర్గాలు విడుదల చేశాయి. దానికి సంబంధించి పూర్తి అయిన వీడియోలో చూద్దాం. చూసినట్లయితే బిహెచ్ఎల్ తరపు నుంచి డిసెంబర్ 5th రోజున ఐటీఐ సంబంధించి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరికీ అప్రెంటిషిప్ కోసం ఒక సర్క్యులర్ను జారీ చేసింది. దానికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఐటీఐ ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్టు, మెకానిస్టు గ్రైండర్ మరియు మోటార్ మెకానిక్, వెహికల్ మెకానిక్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, టర్నర్ వెల్డర్, డీజిల్ మెకానిక్, ఫౌండరీ మ్యాన్, కార్పెంటర్ సంబంధించి ఎవరికైతే ఐటీఐలో సర్టిఫికేట్స్ ఉంటాయో వారందరికీ అప్రెంటిషిప్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బిహెచ్ఎల్ వర్గాలు తెలియజేశాయి. దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్టెప్ 1లో మొదటగా ఎవరైతే ఇంతవరకు అప్రెంటిషిప్ వెబ్సైట్లో అప్లై రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మొదటగా అప్రెంటిషిప్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్రెంటిషిప్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేసిన అభ్యర్థులు అక్కడి నుంచి అప్రెంటిషిప్ వెబ్సైట్లో మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక నెంబర్ అనే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీకు అప్రెంటిషిప్ వెబ్సైట్లో ఎస్టాబ్లిష్ సెర్చ్ అని మరొక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని ఎంటర్ చేయడం ద్వారా అక్కడ స్టేట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసి దాని తర్వాత మీ ఏ పోస్టుకు అప్లై చేయాలనుకున్న సంబంధించి అప్లై అయిన ఆప్షన్స్ ఉంటాయి, ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. స్టెప్ 2లో మీరు అక్కడ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ బిహెచ్ఎల్ హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లింక్ అనేది ఓపెన్ చేసి దీనికి సంబంధించి అఫీషియల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు బిహెచ్ఎల్ హైదరాబాద్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి అక్కడ క్లిక్ ఆన్ అప్లై అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ టోటల్గా డీటెయిల్స్ అని ఎంటర్ చేసి అప్లై చేయవచ్చు. దీనికి సంబంధించి అందరు ఐటీఐ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 27th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇంతకుముందు అప్రెంటిషిప్ ట్రైనింగ్ తీసుకున్నవారు ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్కు నాట్ ఎలిజిబుల్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంతవరకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ తీసుకోలేదో వారు మాత్రమే ఇక్కడ పాల్గొనాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరియు ట్రేడ్ అప్రెంటిషిప్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు. మీకు కేవలం ఐటీఐ సర్టిఫికేట్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కావున ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ బిహెచ్ఎల్ అప్రెంటిషిప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ బిహెచ్ఎల్ అప్రెంటిషిప్ అవకాశం ఎవరైతే పొందుతారో వారికి ఫ్యూచర్లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో మంచి అవకాశాలు అందుతాయి ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.